9వ అధ్యాయము బంధకములలో పడి ఉండియు 12వ వాక్యాన్ని తీసుకుందాం. చూడండి, బంధకములలో పడి ఉండియు నిరీక్షణ గలవారలారా, నిరీక్షణ కలిగి ఉన్న వారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, మీ కోటలోనికి మరలా మీరు ప్రవేశించుడి, ప్రవేశించండి, రెండంతలుగా నేను రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. దేవుడు అంటున్నాడు, బంధకాలలో పడి ఉండి నిరీక్షణ కలిగి ఉన్న వారలారా, మీ కోటను మరలా మీరు ప్రవేశించండి, నేను రెండంతల మేలు చేసేదనని నేడు మీకు నేను తెలియచేస్తున్నాను. అలాగే 16వ వాక్యం అక్కడే చూడండి, నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నముల వలె ఉన్నారు కనుక కాపరి తన మందను రక్షించునట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. దేవుడు ఏం చేస్తున్నారు చెప్పండి, ఆ విధముగా వారిని రక్షించును. నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నములవలేను కాపరి తన మందను రక్షించునట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. ఆ దినమున దేవుడు వారిని రక్షిస్తాడు. దేవుడు అంటున్నాడు, రత్నముల వంటి వారుండమే, కిరీటముల వంటి వారు. దేవుని యొక్క కిరీటాలు ఎవరంటే, ఎవరు జనులను అనేకులను తిప్పుదురో వారు ఎలా ఉన్నారు చెప్పండి, ఆకాశ మండల జ్యోతులను పోలిన వారిగా ప్రకాశిస్తారు. ఎవరైతే ఆత్మల భారము కలిగి ప్రార్థన చేస్తారో, ఎవరైతే ఆత్మల గురించి వేదన కలిగి ఉంటారో, దేవుడు అంటున్నాడు వారు ఎలా ఉన్నారు చెప్పండి, ఆకాశ మండల జ్యోతులు వలె సమానముగా వారు ఉంటారు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. కనుక దేవుడి సన్నిధిలో మనం చేసే ప్రార్థన, మనము ఆ సమయాన్ని, దేవుడికి ఇచ్చిన సమయము ఎన్నడూ కూడా వ్యర్థము కాదు. కనుక దేవుడి సన్నిధిలో దేవుడికి ఇచ్చిన ప్రతి సమయము కూడా చాలా విలువైనది మీకు. కనుక మీరు దేవుని సన్నిధిలో ఆసక్తి కలిగి ఏ విధముగా మీరు ప్రవర్తిస్తారో అది అంతా దేవుడు అంటున్నాడు చూస్తున్నాడు, వారికి ప్రతిఫలం ఇవ్వటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి వారిని తన మందిరములో, ఈ లోకములో తన కిరీటములుగా వారిని ఏం చేస్తున్నాడు చెప్పండి, దేశములో కిరీటముల వలె రత్నముల వలె వారిని ఆ దేశములో రక్షిస్తాను అని దేవుడు అక్కడ వాగ్దానం చేస్తున్నాడు. చూడండి, జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వాక్యాన్ని సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి, మీరు బహుగా సంతోషించుడి, సంతోషించండి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, మీ రాజు నీతిపరుడు రక్షణ కలిగిన వాడు దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు. సీయోను నివాసులారా బహుగా మీరు సంతోషముగా ఉండండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి, నీ రాజు నీతిమంతుడు రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి ఆయన మీ యొద్దకే వస్తున్నాడు. గాడిదను గాడిద పిల్లను, దేవుడు ఈ లోకములో రాజుగా వస్తున్నాడు. ఆయన యూదులకు రాజు అని పిలాతు అడిగితే, నీవన్నట్టు నేను రాజునే అని ఆయన సమాధానమిచ్చాడు. మరి రాజు అయితే నీకు సైన్యమేది, నీ వెనకాల మనుషులు వేరి, ఈరోజు నీవు నేరస్తుడిగా నా సముఖంలో నిలబడి ఉన్నావు, నీ పక్షాన ఎవరు అని అడిగితే దానికి సమాధానం అని చెప్పలేదు. నా సైన్యము, నా దేవుడు, నా రాజ్యము వేరు, నా సైన్యము వేరు అని ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే
నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనది. పరలోకములో నా తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండుటయు మీరందరూ నన్ను చూస్తారు అని చెప్పినందుకు క్రైస్తవ విరోధులు ఇంకా ఆయన మీద పగబెట్టారు. ఎందుకంటే ఈ విషయాలు వారికి అర్థం కావట్లేదు. కనుక అందుకనే దేవుడు ఈ లోకములో నేను లేఖనములు నెరవేరుస్తానికి వచ్చాను, లేఖనముల ప్రకారముగానే నా ప్రాణం పెట్టడానికి తిరిగి తీసుకోవటానికి కూడా నాకు అధికారము కలదు. కనుక నీవు చెప్పండి పిల్లాతో, నా మీద నీకు ఎలాంటి అధికారము ఉండనే ఉండదు అని పిల్లాతోనే అన్నాడు. ఆయనకు తీర్పు తీర్చే పిల్లాతో యేసు ప్రభువారు అంటే పిలాతు అంటున్నాడు, నిన్ను విడిపించటానికి శిక్ష విధించటానికి నాకు అధికారం ఉన్నది, అది నీకు తెలుసా అని ఆయన అడిగితే నా మీద నీకు ఎలాంటి అధికారము. కనుక పిలాతు, అందుకు పిలాతు, నాతో మాట్లాడవా, నాతో నీవు మాట్లాడవా, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదని నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారము కలదని నీవు ఎరుగవా అని ఆయనతో అనెను. అందుకు యేసు పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదని ఆయనను తీర్పు తీర్చే పిలాతుతో ఆయన మాట్లాడుతున్నప్పుడు పిలాతు కూడా ఏమీ అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇంత న్యాయస్థానంలో నన్ను ఈయన నా మీద అధికారం లేదంటున్నాడు ఏంటి అని చెప్పి ఆయన శక్తి కొలది యేసు ప్రభువుని మరి నీతిమంతుడని ఆయన మీద ఏ దోషము నాకు కనపడట్లేదని ఎంత ప్రయత్నం చేసి ఆ క్రైస్తవ విరోధుల నుంచి తప్పించాలని ఎంత ప్రయత్నం చేసినా ఏమీ ఆయన వల్ల కాలేదు. లాస్ట్కి ఏం చేశాడు చెప్పండి, చేతులు కడుక్కొని చూడండి మత్తయి సువార్తలో ఆయన ఏం చేశాడు చెప్పండి, చేతులు కడుగుకొని ఆయన నీతిమంతుని యొక్క రక్తము నిమిత్తము నేను నిరపరాధిని, నీతిమంతుని యొక్క రక్తము నిమిత్తము నేను పిలాతు అల్లరి ఎక్కువ వచ్చున్నదే కాని అల్లరి ఎక్కువ అవుతున్నదని తన వలన ప్రయోజనము ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహము ఎదుట చేతులు కడుగుకొని ఈ నీతిమంతుని యొక్క రక్తమును గురించి నేను నిరపరాధిని మీరే చూసుకొనమని చెప్పగా అందుకు ప్రజలందరూ వారి రక్తము మా మీదను మా పిల్లల మీదనే ఉండునుగాకని ప్రజలందరూ కూడా కోరుకున్నారు. ఆయన ఏం చేశారు చెప్పండి, పిల్లాతు శక్తి కొలది కూడా ఈయన నీతిమంతుడు నేరస్తుడు కాదు, ఏ దోషముందని చిలువవేయాలి, మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అడుగుతూ ఉంటే ఎవ్వరు ఏ సమాధానం చెప్పటలేదు. కానీ ఆయనను సిలువ వేయండి, ఆయనను సిలువ వేయండి అని ఒకే మాట ఇంకా వేరే మాట వారు మాట్లాడనే మాట్లాడట్లేదు. అదేమంటే అల్లరి ఎక్కువ అవటము చేత ఏమి చేయాలో తోసక ప్రయోజనము ఏమీ లేదని చెప్పి చేతులు కడుగుకొని ఈ నీతిమంతుని రక్తము నిమిత్తము నేను నిరపరాధిని. దేవునికి సోదరము, అధికారము ఏది కూడా ఏమీ కూడా యేసు ప్రభుని ఆ సిలువ శిక్షను తప్పించలేక పోయింది. అందుకే యేసు ప్రభు వారు అన్నారు, నేను లేఖనములను నెరవేరుస్తానికి లోకానికి వచ్చి ఉన్నాను. దేవునికి సోదరము, హల్లెలూయా. అలాగనే సియోను నివాసులారా బహుగా మీరు సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి, నీ రాజు నీతిమంతుడు రక్షణ కలిగిన వాడై దీనుడనై
దీనుడై గాడిదను గాడిదను పిల్లను ఎక్కి దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి మీ యొద్దకే వచ్చుచున్నాడు వస్తున్నాడు మీ యొద్దకు ఆయన వస్తున్నాడు గాడిదను గాడిద పిల్లను ఎక్కి దీనుడుగా మిమ్మలను రెండొంతుల ఆశీర్వాదం ఇవ్వటానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆయన దేశంలో ఏం చేస్తారు చెప్పండి రత్నములుగా కిరీటములుగా మిమ్మలను రక్షించటానికి దేవుడు దీనుడై మీ యొద్దకు వస్తున్నాడు ఆయన రాజుగా రావట్లేదు ఎలా వస్తున్నాడు చెప్పండి ఒక గాడిదను గాడిద ఎలాంటి చెప్పండి శపించబడిన గాడిద ఆ గాడిదను ఎవరు కూడా ఎక్కాలని అనుకోరు ఆ గాడిద ఎందుకండి తన యజమానుని మాటే వినదంట తన యజమానుడు ఏది చెప్పితే అది చెయ్యనే చెయ్యని గాడిద కనుక ఆ గాడిద కృతజ్ఞత లేని గాడిద ఆ గాడిదను దేవుడు ఏం చేస్తున్నారు చెప్పండి దానిని ఎక్కి ఆయన వస్తున్నాడు కనుకనే చూడండి యోబు గ్రంథము 39వ అధ్యాయము 5 వచనాలు చూడండి 5వ వచనం 7 వరకు చూడండి అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు అడవే గాడిదను ఎవరు స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు స్వేచ్ఛగా పోనిచ్చేవాడు ఎవడు అడవి గాడిద కట్లను విప్పినవాడెవడు అడవి గాడిద కట్లను ఇప్పినవాడు ఎవడు నేను అరణ్యమును దానికి ఇల్లుగాను ఉప్పు పొర్రను దానికి నివాస స్థలముగాను నియమించితిని పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును తోలువాని కేకలు అది ఏ మాత్రము కూడా వినదంట ఈ గాడిద ఎలా ఉంటుంది చెప్పండి దాని స్వభావాలు దేవుడు తెలియపరుస్తున్నాడు శపించబడిన గాడిద ఈ గాడిదకు దేవుడు ఏమన్నాడు చెప్పండి అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చేవాడు ఎవడు అడవి గాడిద కట్లను ఇప్పినవాడు ఎవడు నేను అరణ్యమును దానికి ఇల్లుగా ఇచ్చి ఉన్నాను ఉప్పు పొర్రను దానికి నివాసముగా నేను నిర్మించి ఉన్నాను పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును పట్టణములు ఏమి జరిగినా దానికి అనవసరం తోలేవాని కేకలు అది ఏ మాత్రము కూడా వినదు దానిని కరెక్ట్గా నడిపించే నాయకుడి మాట వినదు ఆ గాడిద ఎలాంటి చెప్పండి అడవి గాడిద ఎందుకండి ఆ గాడిదకు మంచి చెడు ఏమీ తెలియదు దానిని చేష్టగా పాలించేవాడు ఎవడున్నాడు అడవి గాడిదను నేను అరణ్యమును దానికి ఇల్లుగా ఇచ్చాను ఎందుకంటే దాని ఇష్టం ఎక్కడైనా చేష్టగా తిరిగే అధికారం దానికి ఇచ్చాను కానీ అది ఎలా ఉందో చెప్పండి ఉప్పు పొర్రను దానికి నివాసముగా నిర్మించి ఉన్నాను పట్టణములో జరుగుతున్న కోలాహలమును అది కోలాహలము జరుగుతున్నా తిరస్కరించి తోలేవాని కేకలు కూడా ఏం చేస్తా చెప్పండి వినదు అది విననే వినదు అలాంటి గాడిద ఆ గాడిదను నేను తిరస్కరించిన గాడిద ఆ గాడిదను దేవుడు అంటున్నాడు ఆ గాడిదను దేవుడు చూడండి నిర్గమాకాండము 13వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి ప్రతి గాడిద తొలిపిల్లను వెల ఇచ్చి ప్రతి తొలి చూలు గాడిదను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రెపిల్లను ప్రతిష్ఠింపవలెను అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను ఏం చెప్తున్నారు చెప్పండి విరుగతీయవలెను
ప్రతి గాడిద తొలి పిల్లను వెలయిచ్చి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించవలెను ప్రతిష్ఠింపవలెను అట్లు దానిని అట్లా దానిని విడిపించని ఎడల అట్లా దానిని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలెను దాని మెడను ఆయన ఏమంటున్నారు చెప్పండి విరగదీయాలి ప్రతి గాడిదను దాని మెడను విరగదీయాలి లేదా అది బ్రతకాలి అంటే శపించబడిన గాడిద బ్రతకాలి అంటే ఏం చేయాలి చెప్పండి దానికి మారుగా గొర్రె పిల్లను వధించాలి దానికి మారుగా ఏం చేయాలి చెప్పండి గొర్రె పిల్ల చనిపోవాలి ఈ లోకంలోనికి యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు చెప్పండి లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల దేవునికి స్తోత్రము హల్లెలూయ అలాంటి గొర్రె పిల్లను యేసు ప్రభు ఈ లోకములో శాపగ్రస్తులైన వారిని గొర్రెలతో సమానముగా ఎంచి ఆయన ఏం చేశారు చెప్పండి వారిని విడిపించటానికి ఈ లోకానికి ఆయన ఎలా వచ్చాడు చెప్పండి గొర్రెను ఆయన ఏం చేశాడు గాడిదను వాహనముగా చేసుకొని ఉన్నారు యోహాను సువార్త 12:14లో యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారు చెప్పండి చూడండి యోహాను సువార్త 12:14 సియోను కుమారి సియోను కుమారి భయపడకుమో భయపడకుమో ఇదిగో నీ రాజు ఇదిగో మీ రాజు గాడిద పిల్ల మీద ఆయన ఏం చేస్తున్నారు చెప్పండి గాడిదను గాడిద పిల్ల మీద గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు ఆసీనుడై మీ వద్దకి వస్తున్నాడు సియోను కుమారి భయపడకము ఇదిగో మీ రాజు గాడిద పిల్ల గాడిదను గాడిద పిల్ల మీద ఆయన మీ వద్దకి వస్తున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ చూడండి మత్తయి సువార్త 21:3-4 చూడండి తరువాత యెరూషలేమునకు సమీపించి తరువాత ఆయన యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న చెప్పండి బెత్సగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి మీరు ఎదుటగా ఉన్న గ్రామములోనికి వెళ్ళండి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును వాటిని ఇప్పి నా యొద్దకు తోలుకొని రండి వాటిని ఇప్పి నా యొద్దకు తోలుకొని రండి ఎవడైనను మీతో ఏమైనను ఒకవేళ మీతో ఏమైనను అడిగిన ఎడల అవి ప్రభువునకు కావలసి కావలెనని చెప్పవలెను వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను ఏం చేశారు చెప్పండి వెంటనే ఆ గాడిదను అతను తోలి పెడతాడు మీరు ఎదుటగా ఉన్న ఎక్కడికి వెళ్ళారు చెప్పండి గ్రామమునకు మీరు వెళ్ళండి అక్కడ వెళ్ళగానే ఎలా ఉంది చెప్పండి ఆ గాడిద కట్టబడి ఉన్నది అది చేష్టగా తిరిగే గాడిద ఎవరి చేత కట్టబడింది చెప్పండి సాతానుతో బంధకాలలో కట్టబడి ఉన్నది దాని జీవితంలో ఇక విడుదల లేదు పాపములో కట్టబడిన వారికి విడుదల లేనే లేదు కనుకని ఆ గాడిద మీద ఏ మనుష్యుడు ఎప్పుడు కూడా కూర్చోలేదు కనుక ఆ గాడిదను తీసుకురండి నేను దాని మీద కూర్చుంటాను అది నాకు వాహనముగా ఉంటుంది అని తన శిష్యులకు తెలియజేశాడు ఆయన కొరకు గాడిద ఈ లోకములో పాపములో ఉన్న ప్రతి మానవుడు కూడా బంధకాలలోనే ఉన్నాడు కనుకనే దేవుడు వారందరినీ విడిపించడానికి వారి కొరకు తన ప్రాణం పెట్టడానికి ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల దేవునికి స్తోత్రము హల్లెలూయ వందనాలు మీ అందరికీ నా వందనాలు స్పష్ట దేవరగుంటలో చర్చ్ పెట్టినప్పుడు మామూలుగా నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాత బాబు నిమిత్తం మామూలుగా వారం వారం వెళ్తూ ఉండేదాన్ని ఫస్ట్ ఆదివారం మాత్రం దేవరగుంటలో జరిగేది కాదు అప్పటికి నేను మా ఊరు వెళ్ళిపోయేదాన్ని అక్కడ చర్చికి వెళ్ళిపోయేదాన్ని అయితే చిన్నప్పటి నుంచి వెళ్ళేదాన్ని కదా ఇంకా నేను ఫస్ట్ ఆదివారం ఇంకా అక్కడికి వెళ్ళిపోయేదాన్ని
అయితే దేవుడు ఒక రోజు అలా వెళ్తూ ఉండే ఒక రోజు అన్నాడు, నీవు నడవలసిన సన్నిధి ఇదే, నీవు అటు ఇటు వెళ్ళవద్దని చెప్పి చెప్పారు. చెప్పిన తర్వాత నేను ఇంక ఇట్లా నడవటం స్టార్ట్ చేశాను. అయితే నేను బాబు గురించి రావడం జరిగిందనమాట. బాబుకి పుట్టినప్పుడు ఏ టైంలో ఎలా ఉండేదో తెలిసేది కాదు. నేను ఇలా సన్నిధికి నడుస్తూ ఉండగా బాబులో ఆరోగ్యంలో మార్పు వచ్చింది. కాస్త బాబు నిలకడగా ఉండడం జరిగింది. ఎన్నో హాస్పిటల్ తిరిగాను బాబు విషయంలో. నేను అసలు విజయవాడ అండి, విజయవాడ ఏలూరు ఎటు కావాలంటే అటు పద్దాక హాస్పిటల్ తిరగడమే మా పని అయిపోయేది. ఈ సన్నిధిలో స్థిరపడినప్పుడు, స్థిరంగా రావడం మొదలుపెట్టినప్పుడు బాబుల ఆరోగ్యంలో కాస్త మార్పు వచ్చింది. ఇంకా నేను నిదానంగా నేను నడవడం మొదలు పెట్టిన తర్వాత బాబులో పూర్తిగా మార్పు కలిగింది. అందరి పిల్లల్లోనే మాట్లాడగలిగాడు, ఆడుకోగలిగాడు. నేనైతే అనుకునేదాన్ని అందరి పిల్లల్లో నా పిల్లడు కూడా ఆడుకుంటుంటాడు, మాట్లాడతాడా అని. అయితే దేవుని కృపను బట్టి అందరి పిల్లల్లోనే నా బాబు కూడా దేవుడు ఆశీర్వదించాడు. తర్వాత పాప విషయంలో అయ్యగారు, నువ్వు భయపడొద్దమ్మా, నీకు దేవుడు ఆరోగ్యమైన పాపనిస్తాడని చెప్పి అయ్యగారు చెప్పారు. అలాగే దేవుని కృపను, అయ్యగారు చేసిన ప్రార్థన బట్టి, దేవుని కృపను బట్టి ఆరోగ్యకరమైన పాపనిచ్చాడు. అలా మేము ఈ సన్నిధికి మామూలుగా ఏదో వస్తున్నాం వెళ్తున్నాం, జరిగింది కార్యం అనుకున్నాం, అయిపోయింది. అయ్యగారు ఎప్పటి నుంచో రక్షణ తీసుకోండమ్మా, రక్షణ తీసుకోండమ్మా అంటున్నారు, తీసుకోండమ్మా అంటున్నారు. కానీ మేమైతే నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఒకసారి అయితే దేవుడు కూడా అయ్యగారేమో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, అమ్మగారేమో వెళ్ళమంటున్నారు, నేనైతే తీసుకోవడానికి సిద్ధంగా లేదు. 2 సంవత్సరాల క్రితం నాలో చాలా బాధ అనిపించింది ఆ దర్శనం చూసినప్పుడు. నా ఆశ ఏంటంటే మేమిద్దరం కలిసి తీసుకోవాలని, నా భర్త నేను కలిసి తీసుకోవాలని నాలో ఆశ. అయితే ఇంక నేను అలాగే, ప్రభు నీ చిత్తం ఏంటో, నీ చిత్తం ఏమిటో, మరి నా భర్త అయితే తీసుకోవడానికి సిద్ధంగా లేరు, ఇక నా పరిస్థితి ఇంతేనేమో, ఇక నేను బాప్తీసం తీసుకోకుండా ఇలా వెళ్ళటం రావటం వరకేనేమో నా పరిస్థితి అనుకున్నాను. అయితే అనుకున్న రీతిగా దేవుడు నా భర్తతో మరి ఇలా మాట్లాడించిన ఆయన సిద్ధపడటం నాకే ఆశ్చర్యంగా అనిపించింది. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని కొన్ని విషయాల్లో నేను వెనకడగని చేసినా కానీ ఆయన ఏమాత్రం కూడా వెనకేయడానికి సిద్ధంగా లేరు దేవుడి విషయంలో. అయితే ఇవాళ ఎన్నో అవసరమైన పనులు కూడా, ప్రభు 4 నెలల నుంచి కూడా జరిగిన పనులు ఇవాళే అవుతుంది అని చెప్పి రమ్మని పిలిచారు. అయితే ఆ పనికి వెళ్ళిపోతారేమో, ఏం జరుగుద్దో అని నాకు చాలా భయం అనిపించింది. కానీ దాని తర్వాత అయినా చూసుకోవచ్చు, అది గవర్నమెంట్తో పని కదా, గవర్నమెంట్తో పని, అది ఇవాళ ఖచ్చితంగా జరగాలి అని చెప్పి నాకు భయంగా అనిపించింది. అయితే 4 నెలలు మనం వెయిట్ చేసాం దేవుని కృపను బట్టి, ఇది తర్వాత అదే జరుగుద్దులే అని చెప్పి ఆయనే ఇది మనకి ప్రధానం అని చెప్పి ఆయనే సిద్ధపడినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. అలాగే దేవుడు ఎన్నో గొప్ప దర్శనాలు చూపించాడు నాకు. బాప్తీసం కొరకు నాకు ఒక సర్టిఫికేట్ ఐక్వార్ ద్వారా ఇప్పించారు. అలాగే కలుపు మొక్కలేని పండగ నాకు ఒకటి చూపించారు. అలాగే ఆయనకు కూడా ఎన్నో దర్శనాల ద్వారా మాట్లాడాడు. నాకైతే ఒక కళ నెరవేరినట్లే, నేను నిజంగా ఒక కళలానే భావించాను తప్ప ఇది నిజమనైతే నేను అనుకోలేదు బాప్తీసం పొందడం అనేది. దేవుని కృపను బట్టి ఈరోజు బాప్తీసం పొందడం అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. ఏదైనా ఆటంకం కలిగినప్పుడు తొలగిపోక, లేదా ఏదైనా స్థితి మంచి స్థితి కలిగినప్పుడు దేవుణ్ణి మర్చిపోక, ఎప్పుడూ దేవుళ్ళలో నిలబడేలాగా మీరందరూ కూడా మా కోసం ప్రార్థన చేయమని అమ్మగారిని అయ్యగారిని మీ అందరినీ ఎంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాను. గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక. దేవుని కొందనాలు, అమ్మగారి కొందనాలు, అయ్యగారికి కొందనాలు, ఇక్కడ ఉన్న మీ అందరికి నా వందనాలు. నా పేరు నవీను, మాది పాత్పాడు. నా భార్య మాకు పెళ్ళైన తర్వాత మామూలుగా జనరల్ సెక్యూన్ హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడికి వెళ్తే తనకి నీటి బుడగలని ఏం చెప్పారు, నీటి బుడగలని ఏం చెప్తే స్కానింగ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వేరే చోటకి రాశారు. అక్కడికి వెళ్తే గర్భసంచిలో చిన్న గెడ్డ ఉందని చెప్పారు. తర్వాత ఇక్కడ అమ్మగారికి అయ్యగారు చెప్పాం, ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చాము. ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మగారికి అయ్యగారికి చెప్తే ఎలా అని అయ్యగారు ప్రార్థన చేశారు. చేసిన తర్వాత తిను అనుకుందంట నేను ఉపవాసమని ప్రార్థన చేస్తాను వచ్చే పౌర్ణమి నాటి నుంచి 7 వారాలని. అలా అనుకున్నాక 3వ వారంలోనే తిను కన్సీవ్ అయింది. కన్సీవ్ అయిన తర్వాత 3వ వారంలో మళ్ళీ స్కానింగ్ అని వెళ్ళాము. అక్కడికి వెళ్తే ఆ బేబీ కింద చిన్న గెడ్డ అనేది ఉంది, ఆ గెడ్డ కూడా పెరిగితే చెప్పలేమని చెప్పారు. దాని తర్వాత అమ్మగారు అయ్యగారు ప్రార్థన చెప్తే అయ్యగారు ప్రార్థన చేశారు. 7 నెలలు 6 నెలల్లో మళ్ళీ స్కానింగ్కి వెళ్ళాము. స్కానింగ్కి వెళ్తే
బేబీ బాగానే ఉంది, కింద గడ్డ కూడా లైట్ పెరుగుతుందమ్మా, మరి డెలివరీ టైంలో ఇబ్బంది అయిద్దామని చెప్పారు. తర్వాత డెలివరీ టైంకి వచ్చేటప్పటికి ఆపరేషన్ పడాల్సి వచ్చిందని చెప్పారు. నొప్పులు వస్తున్నాయి ఆగిపోతున్నాయి, నొప్పులు వస్తున్నాయి ఆగిపోతున్నాయి. దాని తర్వాత డాక్టర్ గారు మరి ఎవరండి ఎలా అంటే ఆమెంది వచ్చి ఆపరేషన్ పడిద్దమ్మా కంపల్సరీ అని చెప్పింది. మేము నార్మల్ డెలివరీ అని చెప్పి అలాగే ఉంచాం. ఒక రోజల్లా ఆమె పేపర్ తీసుకొచ్చి చేతిలో పెట్టి బేబీ ఉమ్మనీరు తాగేసినా నాకు సంబంధం లేదు, మట్టి తిన్నా సంబంధం లేదని చెప్పేశారు. తర్వాత వీళ్ళ అమ్మగారు అయితే నీ డబ్బులు అని చెప్పి తీసుకొచ్చి ఆపరేషన్ చేయించారు. మగ పిల్లోడు పుట్టాడు. దేవుడి గొప్ప సాక్ష్యం దీవించిన కాక.